वेलकम टू स्मार्ट आइडियास तेलुगु चैनल इप्पुडु मनमु एंतो क्रिस्पीगा टेस्टीगा उंडे अटुकुल मिक्चर एला चेयालो चूद्दाम। कावाल्सिन पदार्थालु अटुकुलु उप्पु पसुपु कारं वेरुशनग पप्पु तिनेशनग पप्पु पच्चि मिर्ची करिवेपाकु वेल्लुल्लि रब्बलु। इप्पुडु मुंदुगा स्टव् मीद ओक पैन पेट्टुकोनि अंदुलो 1 कप अटुकुलु वेसुकुंदाम। అటుకులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం। రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే పాన్ ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం। 1/2 కప్ వేరుశనగ పప్పు వేసుకొని కలుపుకుంటూ లైట్ గా రోస్ట్ చేసుకుందాం। వేరుశనగ పప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాం। ఇప్పుడు అందులో తినేశనగ పప్పు 1/2 కప్ వేసుకుందాం। సాయి పప్పు అని కూడా అంటారు। శనగ పప్పుని వేసుకొని లైట్ గా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం। రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకుందాం। ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు అందులో salt వేసుకుందాం। రుచికి తగినంత salt వేసుకుందాం। తర్వాత కారం వేసుకుందాం। మీ రుచిని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి। అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది। చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది। ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।